ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే మనం లింబాద్రిగుట్ట శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే ఉంది. ఉత్సవాలు ఎలా ఉంటాయి, కళ్యాణం ఎలా జరుగుతుంది, తదితర వీడియోలు, మరి జాతర సందర్భంగా ఎంతమంది అయితే వచ్చేస్తారు, ఇట్లాంటి కార్యక్రమాలు అయితే జరుపుతారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భీమ్గల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి లింబాద్రిగుట్ట ఆలయానికి అయితే ఊరేగింపు లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం పవిత్రమైన కార్తీక మాసంలో పీఠాధిపతి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో బద్రీనాథ్ ఆలయం అని కూడా పిలువబడే లింబాద్రిగుట్ట, ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్ ఆలయంలో మాత్రమే కనిపించే కృష్ణుడు మరియు అర్జునుడు దేవతలతో సహా లక్ష్మీదేవతతో పాటు లక్ష్మీ నరసింహస్వామి యొక్క పుణ్యక్షేత్రం అయితే ఇది. నింబాద్రి నింబ వృక్షం నుండి ఉద్భవించింది. నింబ అంటే వేప చెట్టు. దీంతో లింబాద్రిగుట్ట అనే భారీ సంఖ్యలో కప్పబడి ఉంది. బ్రహ్మ వైవార్త పురాణ గ్రంథ ప్రకారం బ్రహ్మహత్య పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందేందుకు శివుడు ఈ ఆలయ ప్రాంగణంలో తపస్సు చేశాడు. అందువల్లే ప్రధాన దేవత లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో శానిటోరియం, సాధారణంగా అన్ని ఇతర లక్ష్మీ నరసింహ దేవాలయాల్లో కోపంతో కూడిన భంగిమకు బదులుగా ప్రశాంత స్థితిలో కనిపిస్తారు. భీమ్గల్ గ్రామం నుంచి ఆలయానికి ఊరేగింపుగా లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ఊరేగింపు విగ్రహాలు అయితే మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అయితే చేరుకున్నాయి, ఆలయానికైతే చేరుకున్నాయి. మరియు దీపారాధన, రక్షాబంధన పూజలు నిర్వహించబడతాయి. ఇతర ఉత్సవాలు ధ్వజారోహణం, కూష్మాండ నవమి లాంటి ప్రధాన ఉత్సవాలు అయితే ఉంటాయి. ప్రధాన దేవత యొక్క ఖగోళ వివాహము ఇతర ఉత్సవాలు అయితే నిర్వహించబడతాయి. ప్రతి ఏడాది అధిక సంఖ్యలో భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. మనం గుట్టపైకైతే చేరుకోగానే శ్రీమన్ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి అయితే కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న అది కిందదే, ఇది కళ్యాణ మండపము. ఇది తదుపరి అయితే నిర్మించారు. పెద్ద ఎత్తులో భక్తులు పాల్గొనడం వలన ఇటువంటి మండపం అయితే ఇప్పుడు నిర్మించారు. అంతకుముందు దీని ఆపోజిట్గానే పాత మండపం అయితే ఉంది. కళ్యాణం రోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం వలన కంట్రోల్ చేయడానికి పోలీసులు కానీ ఇక్కడ ఉన్న అర్చకులు కానీ వారు నియమించుకున్న సిబ్బంది కానీ చాలా అయితే కష్టమవుతుంది వారికి. ప్రతి ఏటా ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి విచ్చే భక్తులందరూ కూర్చోవడానికి కష్టమవుతుందని చెప్పి బయట స్క్రీన్లు కూడా అయితే ఏర్పాటు చేశారు. ఇది లోపల మనం చూసుకున్నట్టయితే లోపల కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. అర్చకులు అయితే చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా మన కళ్యాణాన్ని అయితే ప్రారంభించారు. Thank you.
ఈ కళ్యాణ మండపం వెనుకాలే నిత్య అన్నదాన సత్రం అయితే ఉంటుంది. అక్కడ నుండి మనం కుడివైపుకు తిరగగానే మనం మండపం ఎడమవైపుకు మరియు ఈ రథ చక్రం ఉన్నటువంటి స్థానం, ప్రతి కళ్యాణం రోజు దీనిని అయితే బయటికి తీస్తారు. తర్వాత ఉత్సవాలు ముగిసిన వెంటనే మరి వారి సిబ్బంది సముచిత కులాల వారందరూ కలిపి ఈ రథాన్ని అయితే మళ్ళీ లోపలికి నెడతారు. చుట్టుపక్కల ఊర్ల గ్రామాల నుండి చాలా వరకు అయితే ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అయితే పోలీస్ సిబ్బంది అన్నిట్లు వస్తారు. వారికి నియమించిన వారి యొక్క డ్యూటీలను మరి ఇక్కడికి వచ్చిన ప్రజలను అయితే కంట్రోల్ చేయడానికి పూర్తి సహకారం అయితే వాళ్ళు అందిస్తారు. నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కోనేరు అయితే ఇది. కింద మంచి స్వచ్ఛమైన నీరు, స్వామివారికి అభిషేకం లాంటివి ఈ కోనేరు నుండి అయితే తీసుకెళ్తారు. ఇదైతే మనం కిందికి దిగే రోడ్డు. మనం నార్మల్ డేస్లో వచ్చినప్పుడు అయితే ఇదే రోడ్డు గుండా వస్తాం, ఇదే రోడ్డు గుండా వెళ్ళిపోతాం. జాతర సమయంలో అయితే భక్తులు మెట్ల ద్వారా వచ్చి ఈ రోడ్డు ద్వారానైతే కిందికి వెళ్తారు. వట్టప్పుడైతే ఇది ఫోటోషూట్లకైతే చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్డు. చెట్లు కింద ఉన్న సీనరీ మాత్రం బాగుంటుంది. జాతరకు విచ్చేసిన భక్తులందరికైతే ఈ బార్గెట్ల బయటనైతే మనకు ఎడమవైపున పార్కింగ్ ప్లేస్ అయితే అందుబాటులో ఉంది. కార్ పార్కింగ్ అయితే మనకు రోడ్డు చివరిలో మనం లింబాద్రి గుట్ట ఎంట్రెన్స్ అయినప్పుడైతే అక్కడ కుడివైపున అయితే కార్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. మరిన్ని వీడియోలు మరియు లింబాద్రి గుట్ట యొక్క సమాచారం తెలుసుకోవడానికైతే నా వీడియోలను పూర్తిగా అయితే చూడండి. అలాగే నా ఛానల్ వంశీ ద వరల్డ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. ప్లీజ్ కీప్ వాచ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.